రామలలా హం ఆయంగే మందిర్ వహీ బనాయంగే ఈ స్లోగన్ ఉండే ప్రతి ఒక్క రామ్ భక్తులది. అదే స్లోగన్ తీసుకొని ఉమాభారతి గారు, అడ్వానీ గారు, కళ్యాణ్ సింగ్ గారు, సాక్షి మహారాజ్ గారు ఎంతోమంది ప్రముఖులు ముందుకెళ్ళినారు. బాబ్రీ మస్జిద్ అక్కడ ఉండే ఇల్లీగల్ బాబ్రీ మస్జిద్ ధ్వంసం చేసినారు. అక్కడున్న రాముడి గుడి మళ్ళా కట్టినారు. ఒకప్పుడు దాదాపు అదే కేసు 28 ఇయర్స్ ఆ కేసు నడిచింది కోర్టులో. గతంలో కూడా మనం చూసినాం, కోర్టు క్లియర్ డిసిషన్ ఇచ్చింది రాముడు అక్కడనే పుట్టిండు, అక్కడ గుడి ఉండే అని. కోర్టులో కేసు రాము భక్తులు గెలిపోయింది. ఇప్పుడు భవ్యమైన రాము గుడి ఇక్కడ తయారవుతుంది. కానీ ఆ బాబరి మస్జిద్ ఏ విధంగా పొలగొట్టినారు, దాని వెనుక వీలే ఉండరని దాదాపు 20 ఇయర్స్ కేసు నడిచింది. ఇవాళ ఆ కేసుని మొత్తం కొట్టేసినారు. కళ్యాణ్ సింగ్ గారు, ఉమాభారతి గారు, సాక్షి మహారాజ్ గారు, అడ్వానీ గారు అందరూ ఆ కేసు నుంచి మొత్తం రిలీజ్ అయిపోయినారు. అంటే దీన్ని చూసి ఏం అర్థమవుతుందంటే, గతంలో కేసు వేసినా మొత్తం ఫేక్. రాము భక్తులకి టార్చర్ పెట్టనికి, వాళ్ళకి ఇబ్బంది పెట్టనికే ఆ కేసులు ఒకప్పుడు పెట్టినారు. కానీ ఎప్పుడైనా మనం చూస్తాం, నిజం ఎప్పుడు కూడా ఓడిపోదు, నిజందే గెలుపవుతుంది. ఇవాళ అది ప్రూవ్ అయింది. నేను అందరికీ ఒక్కటొక్క చెప్తున్నా, జస్ట్ ఈ రాము మందిరం ఒక్క అడుగు, ఇంకా రెండు అడుగులు మనకున్నాయి. కాశీ, మథుర, నెక్స్ట్ టార్గెట్ కాశీది ఉంది. దాని తర్వాత మథురది కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది, కాశీది కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. అది కూడా రామ భక్తులు ఫేవర్గా వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇదే మోదీ గారి కార్యంలో, మోదీ గారు ఎప్పటివరకు ప్రధానమంత్రి ఉంటారు అంటే ఈ 4 ఇయర్స్లోనే ఈ కేసు కూడా అయిపోతుంది. కాశీ కానీ మథుర కానీ ఈ కేసు కూడా మేము గెలుస్తాం అని మాకు పూర్తిగా నమ్మకం ఇంకా పెరిగింది. భారత్ మాతా కీ జై, జై సీతారాం.